హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యామిని వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్ వ్లాగ్. ఆఫ్ కోర్స్ ఏంటంటే, మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళామన్నమాట. సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకోనికి తీసాను. మేము వెళ్ళే దారి అండ్ మేము చాలాసేపు వెయిట్ చేసామన్నమాట మా ట్రైన్ డిలే అయ్యానికి. మేము ట్రైన్ 4:45కి బుక్ చేస్తే, 4:45 PM బుక్ చేస్తే అది 10:45 11 అట్లా వచ్చింది. అప్పటిదాకా మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. మేము తెనాలి రైల్వే స్టేషన్లో చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అఫ్ కోర్స్ చాలా ఇబ్బంది కూడా పడ్డాం అన్ని అవర్స్ వెయిట్ చేయడంతో. అండ్ మేము తీసుకెళ్ళిన లగేజ్ అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ కూడా తీసుకెళ్ళాం. లగేజ్, ఫుడ్ అవంతా అక్కడ కూర్చుని అదొక ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ హారిబుల్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ మేమైతే కొంత టైంలో కొంచెం హారిబుల్గా అనిపించిన, ఆఫ్టర్ దట్ మేము ఎంజాయ్ చేసాం. మేము ఎంతసేపు వెయిట్ చేసామంటే, వచ్చే ట్రైన్ మాదే, ఈసారి వచ్చే ట్రైన్ మాదే, ఈసారి వచ్చే ట్రైన్ మాదే అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నాము. లిటరల్గా ఒక 6 hours 7 hours అలా లేట్ అయింది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడ. ట్రైన్ 4:45కి బుక్ చేస్తే ఎందుకు ఇలా అయింది అనేసి. సో కొన్ని కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి, అవన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. బట్ ఇది వీడియో చాలా లెంతీగా అయిపోతుంది అన్నమాట. కొన్ని కొన్ని విషయాలు కొన్ని మధ్యలో షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ట్రైన్ ఎలా డిలే అయిందంటే, ఫస్ట్ మేము 4:45కి అన్నారు కదా, అందుకని చెప్పేసి ముందే ఉండాలి అని చెప్పేసి 4:00కి అలా మేము బస్ మిస్ చేసాము. సో బైక్ వేసుకుని వచ్చేసాం మా ఊరు నుంచి. లిటరల్గా 80 or 85 స్పీడ్లో వచ్చాము. ప్రామిసెస్ చెప్తున్నా అదే స్పీడ్లో వచ్చాము. మా డాడీ, నేను, మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి వచ్చారు. బట్ వాళ్ళు ముందే వచ్చేసారు. ఆ స్పీడ్లో వచ్చిన తర్వాత షాకింగ్ న్యూస్ ఏంటంటే, ట్రైన్ డిలే అయిందని. సరే ఎన్నింటికి వస్తుంది అంటే 9:00కి వస్తుంది అన్నారు. అది ఇంకా షాక్. ఓకే 9:00 అయిపోయింది, రాలేదు. 10:00 అయిపోయింది, రాలేదు. 10:45 ఏమో వచ్చింది. చాలాసేపు వెయిట్ చేసి చేసి చేసిన తర్వాత ఆ ట్రైన్ వచ్చిన తర్వాత తిని అక్కడే పడుకున్నాం. మీరు చూస్తున్నారు కదా. అండ్ మార్నింగ్ 6:00కి అలా రీచ్ అయిపోయాము తిరుమల. రీచ్ అయిపోయిన తర్వాత వెంటనే అప్పుడే లేచేసాను నేను. విపరీతమైన స్పీడ్లో వెళ్తుంది ఆ ట్రైన్. బట్ నిద్ర సరిగ్గా పోలేదు. బట్ లేచేసాం. వెళ్ళిన వెంటనే మాకు బస్సు అయితే దొరికింది. అక్కడి నుంచి వెళ్ళనీకి మేము టోకెన్స్ తీసుకుంటున్నాం. ఇది నా ముక్క అనమాట. నేను నడిచి వచ్చి నా వెంట్రుకలు 3 కత్తులు ఇస్తాను అనేసి నేను ఒక అమౌంట్ అనేది అనుకున్నాను. అది హుండీలో వేస్తానని అనుకున్నాను అనమాట. ఇదంతా నా ముక్కు. సో మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. తిరుమల దిగంగానే ఇంకా మాకు బస్సు దొరికింది, స్టార్ట్ అయ్యాం. ఆ తర్వాత ఉంది చూడండి లైన్, అసలు బీభత్సంగా సెకండ్స్లో పెరిగిపోయిందండి. మేము వచ్చే సెకండ్స్లోనే పెరిగిపోయింది అంత లైన్. అదంతా నుంచున్నాము. సో చాలాసేపు అక్కడ నుంచున్న తర్వాత కూడా తీసుకున్నాము టికెట్. ఐ మీన్ టోకెన్ అయితే తీసుకున్నాము. ఇది ఫ్రీ టోకెన్ అనమాట. నడిచి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఈ టోకెన్. ఆ తర్వాత మనకి యూజ్ అవుతుంది అన్నమాట. త్వరగా దర్శనం అందడానికి యూజ్ అవుతుంది ఇది. మేము ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిన తర్వాత లగేజ్ రూమ్లోకి అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యాం. ఆఫ్టర్ దట్ మేము నడవడానికి సిద్ధమైపోయాం. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 8:30 or 8:45 అట్లా నడవనీకి స్టార్ట్ అయిపోయాం మేము మార్నింగే. అప్పుడు టిఫిన్ చేయలేదన్నమాట. వచ్చి టోకెన్స్ తీసుకుని రెడీ అయిపోయి స్టార్ట్ చేస్తామన్నమాట నడవనీకి. చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యామో? ఎక్కేసరికి అంత జిడ్డుమొహాలు అయిపోయినాయి. సో అఫ్ కోర్స్ మనం నడుస్తూ ఉంటాం, సెట్ వస్తుంది కదా. సో అదనమాట. మేము ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు తీసుకెళ్ళాము అక్కడ కొట్టనీకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఈ కొబ్బరికాయలు కొట్టే చోటు అయితే మేము లిటరల్గా ఒక 30 minutes or 45 minutes ఇక్కడే వేస్ట్ చేసామన్నమాట. చాలామంది రష్ ఉన్నారు అక్కడ, ఏం కొబ్బరికాయలు కొట్టనీయట్లేదు. అట్లా ఇలా కొంచెం కష్టపడి దేవుడికి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తాం.
అందరం కొట్టామన్నమాట. మేము లగేజ్ తీసుకున్నాం కదా, మేము ముందే లగేజ్ బ్యాగ్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ ఏదో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి వద్దు వద్దు అనేసుకుని మళ్ళీ మాకు మేమే అనుకుని వాటిని చచ్చేటట్టు మోసుకెళ్ళాం. బాబోయ్, మీరు కానీ వెళ్ళేటట్లయితే అక్కడ లగేజ్ రూమ్లో ఫ్రెష్ అయ్యేటప్పుడు అది లగేజ్ కూడా అక్కడే ఇవ్వండి, పైకి వెళ్ళిన తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వెళ్తూ ఉంటే తెలుస్తుంది మీకు ఎవరికన్నా రీసెంట్గా వెళ్ళాలి అనుకుంటే. సో మా విష్ణు, మా డాడీ, మా మామయ్య, మా అమ్మమ్మ అందరూ కొబ్బరికాయలు కొట్టేశారు, నేను కూడా కొట్టేశాను. ఇంకా స్టార్ట్ ఇక్కడ నుండి, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక 150 200 అట్లానే మెట్లకి మాకు కొంచెం బాబో ఎక్కుతానా ఎక్కమా అసలు ఏంటి ఇది అని ఒక థాట్, భయం అనేది ఉండే. మరి ఆ భయం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ అంటే నడిచి వెళ్ళాలి కదా, నడిచి వెళ్ళగలమా అనే థాట్ అయితే నా మనసులో ఉండే. నేను చేయగలనా చేయలేనా లేకపోతే ఎట్లా అని చెప్పేసి నాకైతే ఉండే. బట్ ఇది చాలా బాగా చాలా చాలా బాగా జరిగింది, నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దర్శనం, ఈ కింద ఉన్న గుడులంతా దర్శనం అయితే చేసేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఇంకా ఎక్కడమే ఎక్కే టైంలో కూడా చాలామంది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటంటే ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని మొక్కులు ఉంటాయి కదా, మనం నడిచి వెళ్ళడం మాత్రమే మొక్కుకుంటాం, కానీ కొంతమంది ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దాన్ని ఏమంటే కర్పూరం వెలిగిస్తాననేసి, లేకపోతే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క కొబ్బరికాయ కొడతాను అనేసి, ఒక్కొక్క మెట్టుకు పూజ చేసుకుంటూ వెళ్తాననేసి చాలామంది చాలా రకాల మొక్కులు ఉంటాయి అనేసి నేను అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఓ ఇలా కూడా చేస్తారా అనేసి అలా అనిపించింది. అండ్ పైకి వెళ్ళే టైంలో ఇది చెక్కింగ్ అనమాట, మనకి ఎయిర్పోర్ట్లో చెక్ చేసినట్టు బ్యాగ్లో ఏమన్నా డ్రింక్ కానీ ఏమన్నా డేంజరస్ థింగ్స్ ఏమన్నా తీసుకెళ్తున్నారా అనేసి మొత్తం చూస్తూ అక్కడ చెక్ చేశారు. ఆఫ్టర్ దట్ మేము ఇంకా మెట్ల మీద నడుస్తూ ఉన్నాము. ఇది మెట్లు అనమాట, నడిచే మెట్లు. ఇవి నిట్ట నిలువుగా ఉన్నాయి, బట్ ఒక 2000 మెట్లు ఎక్కేదాకా కూడా మాకు పెయిన్ అనిపించలేదు, కానీ ఆఫ్టర్ దట్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది అనిపించింది. అంతకుముందు 2000 మాకు అసలు ఈజీగా అయిపోయింది. మేము ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పాను కదా, 15 or 18 నాకు గుర్తులేదు, ఐ థింక్ 17 ఈ మధ్యలో ఎప్పుడో మేము ఆగి టిఫిన్ చేసామన్నమాట. సో అంత స్పీడ్గా ఎక్కేసాము, చూసారు ఎంత నిట్ట నిలువుగా ఉందో. చాలా చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్, ఎలా ఉందంటే నేను చెప్పుకోలేను అంత బాగుంది అన్నమాట. మీరు కూడా ఎప్పుడన్నా జస్ట్ ఫర్ కొంచెం భక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు నాకులాగా, నేను ఆల్మోస్ట్ నేను కొంచెం ఎక్కువగానే దేవుణ్ణి నమ్ముతాను, నాకులాగా ఎవరన్నా ఉంటే అలా ఎక్కి వెళ్తానని అనుకోండి, మీ మనసులోని కోరిక ఏదన్నా ఉంటే తీరుతుంది. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ని అయితే. ఐ థింక్ ఇది వచ్చేసి మేము ఆగాము, టిఫిన్ చేయడానికి ఆగామన్నమాట. మేము ఆల్మోస్ట్ ఒక 9:30 or 10 అట్లానే అంత స్పీడ్లో ఎక్కేసామన్నమాట అన్ని మెట్లు. చాలా బాగుంది అక్కడ నేను ఎక్స్పీరియన్స్ అడుగుతున్నానంటే ఎలా ఉంది నానా అనేసి అంటే చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉన్నాను. మా అమ్మమ్మ అయితే లిటరల్గా పడిపోయింది అసలు, అంటే కొంచెం అక్కడ పెయిన్ వస్తుంది వాళ్ళ ఏజ్ కదా. సో నాకైతే మంచిగా అనిపించింది. చూసారు ఇక్కడ, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎలా వాటర్ ఎలా ఇట్లా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, చాలా బాగా ఫుడ్ అరేంజ్ చేశారు అండ్ చాలా బాగా మంచినీళ్ళుగా, అంటే వాటరు ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి చూసారా చిల్లకలు, అందులో వాటర్ పోసి ఊదితే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో నేను తీసుకున్నా, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, అందుకని రికార్డ్ చేశాను అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ విగ్రహంకి మేము ఇంకా వెళ్ళలేదు, అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వెనకున్నారు అనేసి మా డాడీ నేను అక్కడ ఆగి ఒక 45 minutes ఒక లిటరల్లీ 1 hour అట్లా వెయిట్ చేసామన్నమాట. వాళ్ళు ముందుకెళ్ళి కాల్స్ చేస్తున్నారు, అక్కడ ఏమో సిగ్నల్స్ ఉండవు కదా, కాల్ చేస్తున్నారు కలవకు ఒకసారి కలిస్తే మీరు ఎక్కడున్నారంటే మేము విగ్రహం దగ్గర ఉన్నాము అని చెప్పేసి చెప్పారు. మేమేమి ఇంకా వెనకాల ఉన్నాం మీకోసం వెయిట్ చేస్తున్నాం అనేసి అనేసరికి వాళ్ళు షాక్ అయ్యారనమాట. అసలు తిట్టారు కూడా నన్ను, అంటే నేనే మా డాడీ నాగుదాం డాడీ అని చెప్పేసి అన్నాను. సో నన్ను తిట్టారు, అఫ్కోర్స్ అట్లా తిడుతూ ఉంటారు ఏం కాదు. ఇట్లా నడుస్తూ ఉన్న తర్వాత
కింద అరికాళ్ళకి బొబ్బలు అనేది వచ్చేసింది అనమాట. అక్కడ అక్కడతో చాలా మెట్లు, అఫ్కోర్స్ ఒక ఇంకా 35% ఉంటుందేమో ఇంకా మెట్లు ఎక్కేది, ఇంకా అంత అయిపోతుంది. ఆ రోడ్డు ఉంటుంది అనమాట కొంచెం దూరము. ఆ రోడ్డుకి వెళ్ళేసరికి అది చాలా హీట్గా ఉంది. సో అయినా కూడా నడుస్తున్నాం కదా, బాగా కాళ్ళు బొబ్బలు వచ్చేసినాయి. అందరికీ వచ్చేసినాయి ఏమో, మేబీ నాకు కూడా వచ్చేసినాయి అనమాట. అండ్ మన ఫ్రెండ్స్, అఫ్కోర్స్ మన ఫ్రెండ్సే కదా, మన ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్పండి ఒకసారి. అంత చూసారా ఎంత చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ, నాకైతే భయం వేసింది. అండ్ ఈ తొండ చూసారా, అది తొండ ఎంత క్యూట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చాలామంది చూసి పిక్స్ దిగారు దాంతో, చాలా వీడియోస్ చేశారు. అండ్ మా డాడీ కూడా తీసుకెళ్ళి పెట్టిండు అక్కడ, బట్ మా డాడీ తినలేదనుకుంటా. ఇంకా చాలామంది జస్ట్ అట్లా చేతులు తీసేసుకుని తింటుంది, చాలా బాగుంది. అసలు నేనైతే అంటే ఫస్ట్ టైం కదా మనం ఇలాంటివి చూడడం, మన దగ్గర కూడా ఉంటాయి కానీ చిన్న చిన్నగా ఉంటాయి కదా. సో ఇంతది చూసి చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అయ్యాను అనమాట. అంత కలర్ఫుల్గా లేకపోతే అంత పెద్దగా ఉండడం చూసి మా డాడీ తీసుకెళ్ళి ఇస్తుండు. మా డాడీ ఒక అప్పుడే ఇచ్చారనమాట, దానికి ఏంటో ఫ్రూట్ లాగా ఏదో ఇచ్చారు, అందుకని మా డాడీ తీసుకోలేదనమాట. మా డాడీ కొంతసేపు ఉండి మళ్ళీ బ్యాక్ డాడీ వెళ్ళిపోదాం టైం అవుతుంది అనేసి నేనే పిలిచేస్తాను. సో అదనమాట, చాలా బాగుంది. అక్కడ చాలామంది మాత్రం చాలా వీడియోస్ తీసుకున్నారు. నాకు కూడా దాన్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాలేదు, బట్ వెళ్ళాలి కదా తప్పదు కదా అనేసి అట్లా వెళ్ళామన్నమాట. లిటరల్గా అయితే ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఒక ఎత్తు అయితే, దేవుడిని చూసిన వెంటనే నాకు అసలు కళ్ళంటి నీళ్ళు ఆగలేదన్నమాట. దేవుడి విగ్రహం చూసిన వెంటనే నేనైతే చాలా పీస్ఫుల్గా వెయిట్లెస్గా ఫీల్ అయ్యాను. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా మెమొరీస్ అన్నీ సేవ్ చేసుకున్నామన్నమాట ఈ ట్రిప్లో. నాకు చాలా నచ్చింది ఈ ట్రిప్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మోకాళ్ళ పర్వతం అనమాట, పర్వతం అంతే మోకాళ్ళ పర్వతం. అండ్ ఈ పర్వతం మీద మోకాళ్ళతో ఎక్కుతారు. నేనైతే 5 మెట్లు ఎక్కాను, ఎక్కువ ఎక్కలేదులేండి. అందరం మేమంతా 5 మెట్లు ఎక్కేసాం. అప్పటికి చాలా డిహైడ్రేట్ అయిపోయాం. మేము వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చుకోలేదు. అండ్ మాది మిస్ అయింది అనమాట, ఇక్కడ వాటర్ బాటిల్ మిస్ అయింది. లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ మెట్ అయితే అదిగో కనిపిస్తుంది కదా, అదే లాస్ట్ మెట్టు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ మెట్టును చూడంగానే. వీఆర్ డన్ అనేసి చాలా చెప్పాను కదా, అదేదో ఒక ప్రౌడ్నెస్, నేను మొక్కు తీర్చుకుంటున్నాను అనే ప్రౌడ్నెస్ చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనేసి ఆతృతగా కూడా అనిపించింది చెప్పాలంటే. అండ్ ఇక్కడి నుంచి చాలా తక్కువ జర్నీ చూపిస్తా, ఎందుకంటే ఎక్కువ రికార్డ్ చేయలేము కదా. ఎందుకు వాళ్ళు ఫోన్లు ఎలా ఉండదు, అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫోన్లు అయితే ఎలా ఉండదు అని చెప్పేసి. సో ఇవన్నీ షాపింగ్స్, లేకపోతే మేము తిరిగిన లోపల తిరిగిన ప్లేస్ అండ్ ఫుడ్, మళ్ళీ ఆఫ్టర్ దర్శనం తర్వాత తిన్న ఫుడ్ ప్లేస్ ఇవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. తీసింది మాత్రం చూపిస్తాను నేను మీకు. ఇది ఫుడ్ తిననీకి వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత లాకర్ రూమ్స్ తీసుకుని ఆ లాకర్ రూమ్స్లో లగేజ్ పెట్టేసి ఫుడ్ తిననీకి వెళ్ళాము. సో అప్పుడు అన్నమాట చూసారా, ఆ లొకేషన్ చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను అనుకున్నాను అంటే కొన్ని సార్లు విన్నాను అనమాట, ఫుడ్ కొంచెం ఎలాగో ఉంటుంది ఓకేలాగా అనేసి చాలా, కానీ చాలా బాగుంది ఫుడ్. మీరు చాలా మీరు వెళ్తే చాలా ఇంప్రెస్ అవుతారు ఫుడ్ను చూసి. నేనైతే నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యా, ఇంటి ఫీలింగ్ వచ్చింది లిటరల్గా. ఇంతమందికి ఇలా చేస్తున్నారు అంటే నేనైతే అసలు అక్కడ టూ మచ్ ఆఫ్ ఇంప్రెషన్, అక్కడ బాగా ఇంప్రెషన్ గ్రాప్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై అసలు ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. నాకు అంటే వాటర్ ఎక్కడన్నా దొరకవా లేకపోతే అలా ఉండేవి. వాటర్ బాటిల్ కూడా మేము మిస్ చేసాం మధ్యలో, నీకు చెప్పాను కదా. సో అక్కడ మిస్ చేసినా కూడా చాలా మంచిగా మాకు అందినాయి అనమాట, వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో అంత బాగా నీట్గా ఉంది తిరుపతి, నాకు చాలా బాగా నచ్చింది. అంతమందికి ఇంత బాగా సప్లై చేస్తున్నారు, ఇంత బాగా కంఫర్ట్ లెవెల్స్ మంచిగా అందిస్తున్నారు అంటే నేనైతే చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే
నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంత బాగా అనిపించిందంటే నేను చాలా పీస్ఫుల్గా వెళ్ళి చాలా హ్యాపీగా వెళ్ళి దేవుడు ఇంకా చూడగానే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతా ఉన్నాయన్నమాట. గూజ్బంప్స్ వచ్చేసేసినాయి, నాకు ఆగలేదు దుఃఖం, అంత మంచిగా దర్శనం అందింది. సో అంత చాలా బాగా పీస్ఫుల్గా ఫీల్ అయ్యానమాట. ఇది చూసారా మీరు, తిరుపతి వెళ్ళిన తర్వాత ఇది చూడకుండా ఎక్కడ ఉండరు, అందరు చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది కదా, ఇవాళ నాకు చాలా ఇష్టము. ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను అని చెప్పాను కదా, అప్పటి నుంచి గుర్తన్నమాట. చాలా బాగుంటుంది ఇవాళ. ఫుడ్ తినడానికి వెళ్ళాం కదా అప్పుడు అన్నమాట. ఈ ఫుడ్ తిన ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి నేను చెప్తాను. ఇదైతే ఫుడ్ హాల్, తిననీకి వెళ్ళిన హాల్ అనమాట. చూసారు ఎంత బాగుందో ఫుడ్. నేనైతే మంచిగానే ఎంజాయ్ చేశాను. ఇంకా 2-3 వెరైటీస్ కూడా ఉన్నాయి, సాంబార్ అనేసి, మళ్ళీ కార్డ్ కింద మజ్జిగ పెట్టారనమాట, బటర్ మిల్క్ పెట్టారు. ఆఫ్టర్ దాట్ కొంచెం సేపు, ఒక ఫ్యూ మినిట్స్ ఆర్ మేబీ మ్యాక్స్ 5 మినిట్స్ అట్లా, మేము నర్తనశాల దగ్గరికి వెళ్ళాము. నర్తనశాలే అంటారు కదా, సో నర్తనశాల దగ్గరికి వెళ్ళాము. కొంతసేపు నాట్యం చూసాము, వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు అనిపించింది నాకు. అంతమంది ముందు చాలా బాగా చేస్తున్నారు. కొంతసేపు చూసిన కొంచెంసేపు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ డ్యాన్స్ అవే చూస్తూ ఉండిపోయాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ప్రవచనాలు చెప్తారు కదా, ఆయన కూడా వచ్చారనమాట. మేము వెళ్ళిన టైంలోనే వాళ్ళు కూడా, ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఆయన కూడా ఉన్నారు. ప్రవచనాలు చెప్పే వారిలో ఒకరండి, ఎగ్జాక్ట్గా పేరైతే గుర్తులేదు. సో అందుకని అలా చెప్పాను, ఈసారి కనుక్కొని చెప్తాను, తిట్టుకోకండి ఓకేనా. ఆయన కూడా ఈవినింగ్ ఉన్నారు, బట్ ఆయన స్పీచ్కి మేము వెళ్ళలేదన్నమాట. అప్పటికి చాలా ఈవినింగ్, అది ఆఫ్టర్ దర్శనం తర్వాత. బట్ ఆయన స్పీచ్కి మేము వెళ్ళలేదు, చాలా టైర్డ్ అయిపోయామని చెప్పేసి మేము ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇదైతే కొంచెం సేపే చూసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. వెంటనే మేము లోకస్ దగ్గరికి వెళ్ళాము. లోకస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ గుండు గీయించుకోవాలి కదా, మా డాడీ వాళ్ళంతా గుండు గీయించుకున్నారు. నేనేమో ఎంట్రుకలు ఇచ్చాను, చెప్పాను కదా 3 కత్తులు ఇస్తానని చెప్పేసి. సో అదైతే ఇచ్చాను. ఇక్కడ చూసారా చాలామంది అట్లా ఫోన్స్ పట్టుకుని తీస్తూనే ఉన్నారు, చూసే వాళ్ళకన్నా తీసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అన్నట్టు. అఫ్కోర్స్ అంత బాగుంది ఆ క్షణాన్ని మళ్ళీ మళ్ళీ చూడనీకి ఫోన్లు అంతా క్యాప్చర్ చేస్తున్నారనమాట. సో చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దర్శనం తర్వాత కూడా మేము లగేజ్ రూమ్ దగ్గరికి త్వరగా రాలేదు. మేము చిన్న చిన్న షాపింగ్స్ అనేవి ఉంటాయి కదా, అవి చేసుకుని వచ్చామన్నమాట. దేవుడి పటాలని, కాశీదారాలని, దేవుడి చిన్న చిన్న విగ్రహాలు అనేసి, జ్యువెలరీస్ అనేసి ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకుని వెళ్ళామన్నమాట. సో అవంతా క్యాప్చర్ చేయలేకపోయాను, కొంచెం మైనసే అది, సారీ. అండ్ మేము గుండెలకు వెళ్ళే ప్లేస్ అన్నమాట ఇది. అండ్ నేను కాదురండి, మా డాడీ వాళ్ళు, ఇంకా మా డాడీ అంతా, అమ్మమ్మ వీళ్ళంతా గుండు చేయించేసేసుకున్నారు. ఇంకా దర్శనానికి వెళ్ళే టైం ఆగాయా. అది మన అసలు ఆ దారుణంగా ఉన్న ఆ లుక్లో మాత్రం నేను అప్పుడు టైం లేదు, అమ్మమ్మలానే ఉన్నాను నచ్చం, టైం లేదు బట్ వెళ్ళాలి అనేసి. ఇది రిటర్న్ వచ్చిన తర్వాత తీసిన క్లిప్ ఇది, దర్శనం తర్వాత షాపింగ్ తర్వాత ఏ క్లిప్ తీయలేదు. ఇది రిటర్న్ వచ్చేసేటప్పుడు మళ్ళీ మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న క్లిప్ ఇది. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం రికార్డ్ చేయనీకి లేదు. వీళ్ళు నా ఫోన్స్ కూడా లాకర్లో పెట్టేశారు కదా. సో ఐఎమ్ సారీ దట్ నేను దానికి మాత్రం పెద్ద సారీ చెప్తున్నా. మేము ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ ఆగిపోయిన తర్వాత ప్లేసే లేదండి, ప్లేసే లేదు. సో అక్కడ క్యాప్చర్ చేయడం కుదరలేదు. క్యాప్చర్ చేసిన ప్రతి క్లిప్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. మళ్ళీ వచ్చేస్తున్నాం కూడా, మేము బయలుదేరి వచ్చేసిన తర్వాత అదే రోజు శ్రీరామనవమి,
అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ గుడికి వెళ్ళామన్నమాట. ఇది నా అవుట్ఫిట్. గుడికి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యానన్నమాట. అండ్ మేమంతా అంటే శ్రీరామనవమికి వెళ్ళాం కానీ దేవుడి కళ్యాణం చూడలేకపోయాను. ఎందుకంటే ఆ రోజే తిరుపతి నుంచి వచ్చి ప్రసాదాన్ని అందరికీ ఇచ్చి పొంగల్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. కళ్యాణం చూడలేకపోయాను. ఆ తర్వాత వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా దేవుడి భోజనం తిని వచ్చానన్నమాట. ఇది మా ఊరి గుడి. అండ్ మా ఊరి కళ్యాణ రాముడి విగ్రహాలు చూసారు కదా, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇది వచ్చేసి బయట. ఈసారి నేను చాలా మిస్ చేసింది ఏంటంటే పానకం చాలా మిస్ చేశాను. నాకు చాలా ఇష్టం పానకం అంటే. బట్ మా వాళ్ళు ఎందుకో చేయలేదో మరి అయిపోయిందో, నేను వెళ్ళేసరికి అయితే లేదు. ఆఫ్టర్ దట్ తిన్న తర్వాత మళ్ళీ మెల్లగా నడుచుకుంటూ మా ఇంటికైతే వస్తున్నాం. అండ్ ఇంకోసారి చూడండి, ఇది నా అవుట్ఫిట్ అన్నమాట. అండ్ వెనకాల వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ ఈసారి శ్రీరామనవమి అయితే నేను కళ్యాణం మిస్ చేశాను. బట్ నెక్స్ట్ టైం మనం క్యాప్చర్ చేద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక వ్లాగ్తో కంపల్సరిగా కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు యామిని వ్లాగ్స్. బాయ్ బాయ్.